విశాఖ జిల్లా అనంతగిరి మండలం టొంకూరు పంచాయతీ పరిధిలో చేతబడి చేశారన్న అనుమానంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకుని ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. వివరాలకు వెళితే కిల్లూరి కొమిటి కుటుంబ సభ్యులు చేతబడి చేస్తున్నారని డొంగు కుటుంబ సభ్యులు దాడి చేశారు. ఈ దాడుల్లో కిల్లూరి కొమిటి అక్కడికక్కడే మృతి చెందగా కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి. ఈ సంఘటనతో ఆగ్రహించిన కిల్లూరి కుటుంబ సభ్యులు గ్రామస్తులు డొంగు కుటుంబంపై దాడి చేశారు. ఈ సంఘటనలో డొంగు కుమారుడు సుబ్బారావు తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. డొంగు తప్పించుకునే క్రమంలో గ్రామ శివారులో శవమే కనిపించాడు. దీంతో పోలీసులు అప్రమత్తమై మరింత అలచడి రేగకుండా శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. టోకూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఈరోజు ఈ బగ్మరల్స గ్రామంలో అంటే నిన్న రాత్రి బుధవారం రాత్రి 8 గంటల సమయంలో గొడవలు జరిగింది. ఆ గొడవలు ఏంటంటే గతంలో యువతల కోమటివల్ తాలూకాలో ఒకరిద్దరు చనిపోయారు. చనిపోయినప్పుడు సిల్లింగ్ ఉందని వీళ్ళు ఎప్పుడైతే అనుమానించారు లేదని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. కానీ సుబ్బారావు అనే అతను గొల్లూరి సుబ్బారావు అనే అతను అనుమానిస్తున్నారు, మాకు గుర్తుతో అనుమానిస్తున్నారు, పరుగు తీస్తున్నారు అని చెప్పి ఒక్కసారిగా వాళ్ళు అగ్గే అక్కడ అంటే మంట ఇంటి బయట మంట కాస్తుండగా ఒకసారి వచ్చి ఫస్ట్ కిల్లో బలరాం అని అంటే కోమటి కుమారుడు కిల్లో బలరాంకి పొడిచారు. వెనక భాగం నుండి ఛాతిపై కూడా పొడిచారు. పొడిచిన తర్వాత బలరామ లావిడి గట్టి కేకలేయడంతో వెంటనే వాళ్ళు అప్పుడే హాస్పిటల్ నుండి తిరిగి వచ్చారు. హాస్పిటల్కి వెళ్ళి ఉండి కిల్లో కోమటి కిల్లో భగవాను అప్పుడే వీళ్ళు ఇడిపించడానికి వచ్చినప్పుడు ఈ బలరాము సారీ కిల్లో గుబ్బయ్ సారీ గొల్లూరి సుబ్బారావు అలాగే గొల్లూరి సుబ్బారావుతో పాటు వాళ్ళ నాన్న డొంబు సమర్థి లక్ష్మి సమర్థి పొత్తి వీళ్ళు అందరూ ముక్కుముడికి దాడి చేయడంతో ఆ ముగ్గురు కూడా పొడిచారు. కిల్లో కోమటి అనే అతను అక్కడికక్కడే మరణించారు. మిగిలిన ఈ భగవాన్ ఈ తర్వాత వీళ్ళకి ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో యువతల గొల్లూరి సుబ్బారావు అలాగే ఈ గొల్లూరి డొంబు కూడా ఇద్దరు కూడా ఈ పొడి ఎవరైతే పొడిచారో వీళ్ళిద్దరు కూడా చనిపోయారు. కాబట్టి ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 8 గంటల సమయంలో రాత్రి సమయంలో కిల్లో కోమటి ఆ ఫ్యామిలీ కుటుంబ సభ్యులకు అలాగే డంబు అనే గొల్లూరు డంబు అనే ఫ్యామిలీ వారికి గత నెల రోజుల నుంచి కూడా ఈ కిల్లో కోమటి వాళ్ళ ఉదయం గారు చనిపోయారు దానికి కారణం. అలాగే కిల్లో ఎవరైతే ఉన్నాడో భగవాన్ వాళ్ళ అబ్బాయి 10 నెలలు బాబు, ఆ బాబు కూడా బాగోలేదు. దీనికి కారణం వీళ్ళు సిల్లింగ్ పెడుతున్నారనేది ఏదో అనుమానంతో వాళ్ళిద్దరు ఫ్యామిలీస్ మధ్య డిస్ట్రిబ్యూట్ జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా రాత్రి కూడా అదేవిధంగా డిస్కషన్ జరుగుతున్న సమయంలో వెనక నుంచి వచ్చి పొడిచారనేది వాళ్ళు ఫిర్యాదు ఇవ్వడం జరిగిందండి. దాని ప్రకారంగా కేసు నమోదు చేసుకొని 2 కేసులు కూడా నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తాను అండి. థ్యాంక్ యూ. నుంచి వస్తున్నాను, అప్పటికే ఏడ్చుకుని ఉన్నారు, ఉంటే నేను దిగాను, అప్పటికి పొడిస్తున్నారు. పొడుస్తుంటే మా అన్న అక్కడ పడిపోయి ఉన్నారు, నేను వెళ్ళి లేపాను. లేపితే ఆ ఇద్దరు కుర్రోడు కూడా పడిపోయి ఉన్నారు. తర్వాత ఆ అబ్బాయికి వెళ్ళి అనగా ఏ రాత్రి అలా చేస్తామంటే లేదన్నా నాకు 8:00 అన్నారన్నా అందుకు పొడుస్తున్నాను. మళ్ళా వీళ్ళు బిజీలో వచ్చి 1:00 ఫోన్ చేసి వీళ్ళందరికీ అడవిలో మళ్ళీ ఏడు జరిగింది నాకు తెలియదు. ఆ కుర్రోడు లేరు, మళ్ళీ తర్వాత వీళ్ళందరికీ కలిపి 1:00 ఒకేసారి పంపించు. అంతే, ఈ గొడవలకి గల కారణాలు ఏమైనా తెలియదు. ఆ గొడవలు ఎందుకు అయిందో ఏటి కూడా మామూలు చెప్పలేదు, నాకు కూడా తెలియదు.